నమస్కారం అతి సామాన్యుల అసమాన కాదల సమాహారం ఈటీవీ జై హోకు స్వాగతం గాంధీజీ ఉద్యమ శంఖారావం పూరించిన చారిత్రాత్మక చంపారణ్ గడ్డ ఓ సత్సంకల్పానికి వేదికైంది కష్టజీవులైన కార్మికులను పరిశ్రమల యజమానులుగా మార్చివేసింది మరోవైపు సామాజిక సేవకు సంపదలే అక్కర్లేదు మానవతా దృక్పథం ఉంటే చాలని చాటి చెబుతుంది దివ్యాంగుడైన ఓ స్ఫూర్తిదాత విజయగాథ ఇలా రెండు సమున్నత కథనాలతో మీ ముందుకు వచ్చింది ఈటీవీ జై హో జై హో మహాత్ముడు సమరభేరి మోగించిన సత్యాగ్రహ భూమి పశ్చిమ చంపారణ్ నేడు సమసమాజ స్ఫూర్తికి బాట వేసింది కోవిడ్ దెబ్బతో ఉపాధి కోల్పోయి దెబ్బతిన్న కార్మికులను పరిశ్రమలకే యజమానులుగా మార్చింది అండదండలుంటే సంక్షోభంలోనూ శిఖరమంత ఎదగవచ్చని నిరూపించింది ఇది బీహార్లోని పశ్చిమ చంపారణ్ పూర్వం మహర్షి వాల్మీకి తపోభూమి స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ కర్మభూమి కాలం ఏదైనా ప్రయోగాల కార్యక్షేత్రం చంపారణ్ నిరంతర చైతన్య స్ఫూర్తి చంపారణ్ పేరును గత చరిత్రను ఇక్కడి పశ్చిమ ప్రాంతంలోని బేతియా మరోసారి స్ఫురణకు తెచ్చింది అటువంటి అద్భుత ప్రయోగంతో నిజమైన ప్రేరణనిచ్చింది ప్రయోగాలకే కాదు సామాజిక కార్యాచరణకు కేంద్రంగా మారి ఆశ్చర్యపరిచింది లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వస్తున్న శ్రామికులకు అండగా నిలవటం చంపారణ్ తన సామాజిక బాధ్యతగా భావించింది ఆ బాధ్యతని ఒక అవకాశంగా మలుచుకుంది వివిధ రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వస్తున్న తన బిడ్డలకు చంపారణ్ కొత్త భవిష్యత్తు నిర్మించేందుకు సిద్ధమైంది వలస కార్మికుల కోసం క్వారంటైన్ కేంద్రాలు వేచిచూడసాగాయి మేము సూరత్ నుంచి వచ్చాం సూరత్లో నేను నా శ్రీమతి కలిసి ఓ కంపెనీలో పనిచేసేవాళ్ళం కానీ మార్చి 22 లాక్డౌన్ తర్వాత మా ఉద్యోగాలు పోయాయి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది జూన్ 6వ తేదీన మా స్వగ్రామం బేతియా వచ్చేసాం మమ్మల్ని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు సూరత్లో నేను ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేశాను సంపాదన ఒక మోస్తరుగా ఉండేది లాక్డౌన్ తర్వాత మా స్వగ్రామానికి వచ్చేశాను కరోనా సమయంలో నేను ఢిల్లీలో ఇరుక్కుపోయాను అక్కడి నుంచి సూరత్ వెళ్ళాను ఎటువంటి రవాణా సదుపాయాలు లేవు ఢిల్లీ నుంచి వారం రోజులు నడిచి సూరత్ చేరాను నేను లుధియానాలో పనిచేసేదాన్ని లాక్డౌన్ విధించాక బీహార్ వచ్చాను కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ చంపారణ్ జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలు జీవితం మీద అనురక్తిని పెంచాయి ఉపాధి కోల్పోయి ఇక్కడికి చేరిన కార్మికుల్లో ఓ సానుకూల శక్తి ప్రవేశించింది నవోత్సాహం కదం తొక్కింది తాము స్వయం పోషకంగా ఎదగవచ్చన్న భరోసా ఏర్పడింది క్వారంటైన్లో గడిపిన కాలం అనేక కలలకు రెక్కలు తొడిగింది ఈ క్రమంలో బేతియా జిల్లా చాంపటియా బ్లాక్ కార్మికుల్ని యజమానుల్ని చేసిన ప్రయోగాత్మక విజయంతో ఒక కొత్త చరిత్ర రాసుకుంటోంది ఉపాధి పోయి ఉన్న ఆస్తి కరిగిపోయిన శ్రామికులు స్వయం పోషకులయ్యేందుకు చాంపటియా ప్రయోగం వీలు కల్పించింది ఇదేదో పగటికల కాదు కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం కార్మికులు చిన్న చిన్న పరిశ్రమల యజమానులయ్యారు వందలాది మందికి పని దొరికింది చంపారణ్ ఒక పారిశ్రామిక కేంద్రమయ్యేందుకు ఈ ప్రయోగం నాంది పలికింది ఇక్కడి చాంపటియా బజార్లో కమిటీ ఆధ్వర్యంలో రెడీమేడ్ వస్త్ర పరిశ్రమలు ఏర్పాటయ్యాయి పంజాబ్లోని లూథియానా ఇంకా కశ్మీర్ ముంబైలో పనిచేసిన అర్చన నందకిషోర్ మొయినుద్దీన్ లాంటి ఔత్సాహికులు పరిశ్రమల అధిపతులయ్యారు ఇక్కడ తయారవుతున్న వస్త్ర శ్రేణులలో కళాత్మక చీరలు లెహంగాలు జీన్స్ ప్యాంట్లు జాకెట్లు లెగ్గింగ్స్ బ్లేజర్లు ఉన్నాయి ఇవన్నీ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయి ఒక చిన్న పట్టణం చెన్పతియా నుంచి లక్షల విలువైన ఉత్పత్తులు లద్దాఖ్ కోల్కతా కశ్మీర్కు వెళ్తున్నాయి తొలుత క్వారంటైన్ కేంద్రాలకు చేరుకున్న వలస కార్మికులకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కుందన్ కుమార్ స్వయంగా స్వాగతం పలికారు తిరిగి వచ్చిన ప్రతి కార్మికుని వివరాలు పని ఆసక్తి అనుభవం తదితర వివరాలను ఆయన తీసుకున్నారు ఒక పెద్ద ప్రభుత్వ అధికారి అయ్యుండి
ఆయన తీసుకుంటున్న శ్రద్ధ వారికెంతో ధైర్యాన్నిచ్చింది, సానుకూల శక్తిని సమకూర్చింది. కలలో సైతం ఊహించని అద్భుతమైన వరాలు ప్రకటించారు. నైపుణ్యం కలిగిన ప్రతి కార్మికుణ్ణి యజమానిగా చేయాలన్న ఆయన కల నెరవేరింది. कोविड 19 की जो आपदा आई उसके बाद बहुत सारे लोग वेस्ट चंपारण डिस्ट्रिक्ट में वापस आए. కోవిడ్ 19 సమయంలో పశ్చిమ చంపారణ్కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. క్వారంటైన్ క్యాంప్లో వారితో మాట్లాడిన తర్వాత కార్మికుల నైపుణ్యాలను గుర్తించాం. అనేక మంది టెక్స్టైల్, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, చెక్క వస్తువుల తయారీలో నిపుణులని తెలుసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో వాళ్ల యజమానులను సంప్రదించాం. ఇక్కడికి వచ్చి వాళ్ల పరిశ్రమలను స్థాపించాలని కోరాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిరంతరం సంభాషిస్తూ వారికి ప్రేరణ కలిగించాం. పిఎంజిపి ఇతర పథకాలతో ఆర్థిక సహాయం సమకూర్చాం. ఇప్పుడు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. హమ్ లోగోనే ఉన్కో ఫైనాన్షియల్ సపోర్ట్ భీ ప్రొవైడ్ కరాయా ఔర్ అబ్ ప్రొడక్షన్ చాలూ హో గయా హై జైసా కి ఆప్ దేఖ్తే హై. అర్హులైన ప్రతి ఒక్కరికి డిఎం బ్యాంకుల నుంచి రుణాలు ఏర్పాటు చేశారు. 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ రుణాలు మంజూరయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ కర్మాగారం కోసం 25 లక్షలు మంజూరు చేసింది. ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చాక చీరలు, సూట్లు, లెహంగాల అలంకరణ పనులు చేస్తున్నాం. ఇక్కడ 25 మంది పనిచేస్తున్నారు. నా సతీమణి ఇప్పుడు ఈ పరిశ్రమ యజమాని కాదు, నాకు యజమాని అయింది. కొందరు క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తున్నారు, మరికొందరు ఫుట్పాత్లపై పరిచే పెంకుల తయారీలో ఉన్నారు. ఇంకొందరు కలిసి రెడీమేడ్ దుస్తుల కర్మాగారం నెలకొల్పారు. చాంపటియా పాలకవర్గం వీరు నెలకొల్పే యూనిట్లకు సరిపడా స్థలాలు కేటాయించింది. ఇప్పటిదాకా సొంత యూనిట్ల ఏర్పాటుకు 56 మంది కార్మికులకు బ్యాంకు రుణాలు ఇచ్చింది. ఈ కార్మికులు పరిశ్రమల యజమానులయ్యారు, స్వయం పోషకత్వం సాధించారు. మరో 228 మంది కార్మికులు యజమానులు కావటానికి సిద్ధంగా ఉన్నారు. కరోనా విరుచుకుపడ్డ వేళ చాంపటియా ప్రయోగం చంపారణ్ తన గత వైభవ కీర్తిని, స్ఫూర్తిని జ్ఞాపకం చేస్తోంది. కోవిడ్ సంక్షోభ కాలంలో బాపూజీ కలలు నెరవేరుతున్నాయి. ఏకాగ్రతతో సాధనకు, లక్ష్య సాధనకు అంతత్వాన్ని ఆయుధంగా మలుచుకున్నారు భాగ్యనగర వాసి సుభాష్ గుప్తా. పుట్టుక నుంచి ప్రపంచాన్ని మనోనేత్రాలతో సమగ్రంగా దర్శిస్తున్నారు. తనలాంటి వందల వేలాది అంధుల కోసం నవజీవన బృందావనాలు సృష్టిస్తున్నారు. యావత్ జీవితాన్ని వెచ్చించి కంటి చూపు లేని వారి బతుకుల్లో వెలుగునింపుతున్నారు. తన జీవితం తనకు వెలుగునివ్వలేదు, కానీ అతడు అనేక జీవితాల్లో వెలుగునింపాడు. చూపు కోల్పోయిన వారిని పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వదిలిపెట్టిన బిడ్డలు తల్లిదండ్రులు పట్టించుకోని చిన్నారులు. అలాంటి జీవితాల్లో హైదరాబాద్ వాసి సుభాష్ గుప్తా చిరునవ్వులు పూయించారు. గుప్తాకు పుట్టుకతో కంటిచూపు లేదు, దృష్టి లేకున్నా కానీ దూరదృష్టి ఉంది. మానవతా దృష్టి మరీ ఎక్కువగా ఉంది. మీకు తెలుసా, చూపు లేని ఓ వ్యక్తి వినికిడి ద్వారా అనుభూతి పొందుతాడు. ఉదాహరణకు, అతడు గులాబీ పువ్వు వర్ణం కంటే, ఆ పరిమళం కంటే మిన్నగా గులాబీ రేకుల సుతిమెత్తదనాన్ని, ఆకుల గలగలలను ఆస్వాదిస్తాడు. తనకు ఎక్కువ జీతం, నిర్వహణకు సరిపడా డబ్బు లేవు, అయినా ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలనుకునేవారు. చదువుకున్న తర్వాత నాకు 1992లో జాబ్ వచ్చింది. అంతకుముందు నేను బిజినెస్ చేసేవాడిని, క్లాత్ బిజినెస్, తర్వాత రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేస్తుండగా జాబ్ రావడంతో ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత నేను ఆ స్కూల్ లైఫ్ నుంచే ఈ సోషల్ సర్వీస్ నాకు అలవాటు, అది నేను కంటిన్యూ చేస్తూనే వచ్చాను. ఆయన జీవితమే ఒక పోరాటం, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎట్టకేలకు 1992లో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. తన సౌఖ్యాన్నే చూసుకోలేదు,
ఉద్యోగంతో తన సంపాదన ద్వారా ఆర్జించిన సొమ్ముతోనే అనాథ అంధులకు అనాథ బాలికలకు నిజామాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 2004లో హైదరాబాద్ సరూర్ నగర్ లో అనాథ సదనం నెలకొల్పారు. వికలాంగుల కళ్యాణ వేదిక స్థాపించాను. దీని అర్థం ఏంటంటే ఈ నేతగాన్ ప్రోడక్ట్ ఒక అగరబత్తి క్యాండిల్స్ చేయించడం, గర్ల్స్తో అబ్బాయి మార్కెటింగ్లో వెళ్ళడము, ఆ ప్రాఫిట్ ఆధారంగా పెళ్లి చేయడం మొదలుపెట్టి తర్వాత 11లో ట్రేడింగ్ కమ్ ప్రొడక్షన్ సెక్టర్ అని చెప్పేసి ఈ బ్రెయిల్ బ్లైండ్ వాళ్ళు తయారు చేసే వస్తువులన్నీ ట్రేడింగ్ కమ్ ప్రొడక్షన్ అంటే ట్రేడింగ్ చేయడం, ప్రొడక్ట్ చేయడం, వచ్చిన ప్రాఫిట్ పిల్లలకి వాళ్ళకు ఫైనాన్షియల్గా డెవలప్ చేయడం, వాళ్ళకి ఎడ్యుకేషన్. వసతి గృహాలు, శిక్షణ సంస్థల నిర్వహణకు సుభాష్ గుప్తా బయటి సాయం కోసం ఎదురు చూడాలని భావించలేదు. వసతి గృహాలను స్వయం పోషకంగా తీర్చిదిద్దారు. ఈ బ్లైండ్ ఎంప్లాయీస్ ఎవరైతుందో అవుట్ సైడ్ చిట్లు వేయకుండా ఇక్కడ చిట్స్ కమ్ ఫైనాన్స్ ఉంది, ఇక్కడే చిట్లు వేయాలి, ఇక్కడ చిట్స్ మీద కమిషన్ వచ్చింది, హాస్టల్ మెయింటెనెన్స్ సేమ్. మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయి తీసుకున్నప్పుడు ఆ వచ్చిన అమౌంట్ ఏదైతుందో అది వాళ్ళకు కొంత ఇన్కమ్ పోతుంది. ఈ చిట్స్ కమ్ ఫైనాన్స్ అని ఎందుకు పెట్టామంటే ఈ ఎంప్లాయీస్ అందరు చిట్లు వేస్తారు, లిఫ్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తారు, బ్యాలెన్స్ చేసి ఆ అమౌంట్ని రొటేషన్ చేస్తారు, దాంట్లో కొంత పర్సెంట్ వాళ్ళు తీసుకొని కొంత పర్సెంట్ హాస్టల్ మెయింటెనెన్స్ ఇస్తారు. ఈ విధంగా ఈ హాస్టల్ రన్ అవుతుంది. సుభాష్ గుప్తా తనలాంటి దివ్యాంగులకే కాకుండా ఎటువంటి వైకల్యాలు లేని మామూలు పిల్లలు జీవితంలో స్థిరపడేందుకు ఆసరా అందిస్తున్నారు. వారికి తన వసతి గృహాల్లో ఉచితంగా బస, భోజన వసతి కల్పించారు. అన్నింటికీ మించి వారు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్ద భాగస్వామ్యులు, ఇక్కడ ఒక్క స్టాఫ్ లేదు, సింగిల్ హ్యాండ్ హాస్టల్ నడుస్తుందంటే పిల్లల యొక్క కృషి, వాళ్ళ పట్టుదల మా వెనుక ఉంది కాబట్టి ఇక్కడ ఒక వారం 10 రోజులు మేము లేకపోయినా హాస్టల్ వాళ్ళే చక్కగా నడుపుకోవాలి కాబట్టి హాస్టల్ ఉండడానికంటే మా ఇల్లు అని చెప్పుకుంటుంటారు వాళ్ళు. అందుకే మేము బోర్డు కూడా ఏం పెట్టాం బయట, దీని గురించి ప్రచారము ఏం చెయ్యము. ఎవరికైనా మేము రిక్వెస్ట్ చేసిందని మేము ప్రొడక్ట్ చేసింది మీ ఇంట్లో వస్తాము కాబట్టి అది మీరు తీసుకోండి అని మేము చెప్తాం. అద్భుతాలు చేయాలంటే సంపదలక్కర్లేదు, సంకల్పం కావాలి. సమాజాన్ని తయారు చేయటం సాధ్యమని చంపారణ్ జిల్లా చాంపటియా ప్రయోగం చాటి చెప్తుంది. చీకటిని తిడుతూ కూర్చోక చిరుదివ్య వెలిగిస్తే ఎందరి జీవితాలను వెలిగించవచ్చు అని సుభాష్ గుప్తా నిరూపిస్తున్నారు. మరికొన్ని స్ఫూర్తి కథనాలతో వచ్చేవారం జయహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Jai Ho!